Back to news. Delhi liquor scam Telugu Rashtrallo political heat penchutunte Telangana BJP maro bomb pelchindi. Ee scam lo moodu rashtralaku chendina mugguru CM la paatra undantu sancharana vyakhyalu chesindi. Okkokkari paapalu pandutayani chattam nundi evaru tappinchukolerantundi. Daryaptu samsthalu vaati pani avi chesukuntu potayantundi. Tamu aaroparalu kaadu nizale maatladtamantunnaru Kamalanathulu. అటు కేసీఆర్ తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ కవిత కేసు వివరాలు ఇవ్వనంటూ సీబీఐకి లేఖ రాయడం మరో సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా రాజకీయ నేతలను హడలెత్తిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు వస్తుందోననే ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు వెల్లడయ్యాయి. ఈడీ సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితనే కాదు, ఈ స్కామ్లో పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ సీఎంల పాత్ర ఉంది అంటూ బీజేపీ నేత తరుణ్ చుక్ చేసిన వ్యాఖ్యలు మరింత హీటెక్కిస్తున్నాయి. తెలంగాణకి అందర్ కేసీఆర్ పరివార్ నే పరివార్వాద్, వంశవాద్, భ్రష్టాచార్, అహంకార్ కి ప్రకాష్ట కర్ రఖి. ఈ ఉన్కి అభి నయీ ఎక్స్టెన్షన్ హై కి భ్రష్టాచార్ కో వో యహాన్ తక్ లేకే ఆ గయే. ఔర్ ఆజ్ చాహే వో పంజాబ్ కి లీకర్ పాలసీ హో ఔర్ చాహే ఢిల్లీ కి లీకర్ పాలసీ హో, ఉస్కే అందర్ జితనా భ్రష్టాచార్ హువా హై ఉస్మే కేజ్రీవాల్ సాహబ్ ఔర్ కేసీఆర్ పరివార్ ఔర్ భగవంత్ మాన్ తీనో హీ సంలిప్త హై. అవినీతి చేసిన వారిని విచారణ చేయకూడదా అంటూ టీఆర్ఎస్ సర్కార్ పై టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. లిక్కర్ స్కామ్ లో సీఎం కూతురు కవితకు నోటీసులు ఇస్తే తెలంగాణ సెంటిమెంట్ అంటూ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు. దోచుకుని దాచుకున్న వారిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఆ కేసీఆర్ బిడ్డకు నోటీస్ ఇస్తే మళ్ళా మనం అందరం ఎక్కడి చౌరస్తా కచ్చి ధర్నా చేయాలట. చదవా, కష్టపడి తెలంగాణ రాష్ట్రానికి ఎంతమంది ఎస్పీఎల్ పిల్లలు చచ్చిపోయి కేసీఆర్ చేతిలో పెడితే కుటుంబం మొత్తం తెలంగాణను నాశనం చేసింది. అప్పుడు తెలంగాణ కోసం చచ్చిపోయినాం, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కోసం చచ్చిపోతాం మనం. త్వరలో కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్తుందన్నారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేదన్నారు. ఢిల్లీ మద్యం పాలసీపై లోతైన దర్యాప్తు జరగాలని, చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. చట్టానికి చిన్న పెద్ద, ఉన్నత కుటుంబంలో పుట్టిన వారా అనే తేడాలు ఉండవన్నారు. ఏ తప్పు చేయందే కవిత సిబిఐ నోటీసులు ఇస్తుందా? 100% కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు చేయలేదు. లక్షల కోట్లు దోచుకుంది కేసీఆర్ కుటుంబం. మద్యం కుమ్మరి కోణం ప్రాజెక్టులు, ఇసుక, గ్రనేటు, ల్యాండ్ మాఫియా ధరని విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం జైలుకు పోక తప్పదు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సౌత్ లో ప్రకంపనలు రేపుతుండగా తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు బీజేపీ నేతలు. ఇంకా బయటకు రావాల్సింది చాలా ఉందంటున్నారు. చూడాలి మరి లిక్కర్ స్కామ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో. సీబీఐ నకిలీ అధికారి శ్రీనివాసరావును తిహార్ జైలుకు తరలించారు పోలీసులు. ఆయనకు ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శ్రీనివాసరావు కస్టడీ ముగియడంతో ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు అధికారులు. కీలక వ్యక్తులతో శ్రీనివాసరావు వ్యవహారాలు నడిపారని సీబీఐ అభియోగాలు నమోదు చేయగా మరింత సమయం కస్టడీ కోరింది. అయితే సీబీఐ విజ్ఞప్తిని నిరాకరించిన కోర్టు శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సహా పలు కేసుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల కోసం లాబింగ్ కు ఢిల్లీ వచ్చాడు శ్రీనివాసరావు. సీబీఐ అధికారులంటూ చెప్పుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై పలు ఫిర్యాదులు రావడంతో సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. నవంబర్ 26న ఢిల్లీలోని తమిళనాడు హౌస్ లో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు హౌస్ లో అతన్ని 3 గంటల పాటు ప్రశ్నించారు. అతని వద్ద ఉన్న బంగారం, భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 27న శ్రీనివాసరావును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని 7 రోజుల పాటు విచారించారు సిబిఐ అధికారులు. ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు, కీలక వ్యవహారాలతో పాటు వారితో జరిపిన లావాదేవీలపైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పలు కోణాల్లో శ్రీనివాసరావును విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ సమాచారం ఆధారంగా కొంతమందికి నోటీసులు కూడా పంపారు. ఇదే కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఢిల్లీ పిలిపించారు అధికారులు. సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఇద్దరిని విచారించారు. శ్రీనివాసరావుతో సంబంధాలు, వ్యవహారాలపై ఆరా తీశారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు గంగుల కమలాకర్, రవిచంద్ర సమాధానమిచ్చారు. వీరిద్దరే కాదు, మరికొందరిని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు.